హలో అండి ఇప్పుడైంది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు అయితే కలకలం రేపుతుందనమాట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు అయితే కనిపించారనమాట అక్కడ బొమ్మ నిమ్మకాయలు మిరపకాయలు కవర్లో నల్లకోడి దాని ఈకలు అలాగే కుంకుమ వంటి ఆనవాళ్ళు అక్కడ ఉండడం కలకలంగా మారిందనమాట గత రాత్రి క్షుద్ర పూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది అనమాట తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్ర పూజలు చేసింది ఎవరు అనేది మాత్రం సంచలనంగా మారింది అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వేడుతుండడం కవిత అరెస్ట్ వంటి అంశాలు ఎదురు దెబ్బలుగా మారాయి ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం కూడా చేపట్టారనమాట ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లకు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారని ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో క్షుద్రభూజలు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పని చేసింది అనే దానిపైన పోలీసుల ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అనమాట